హాయ్ ఫ్రెండ్స్, ఎస్ ల్యాబ్ నుంచి. ఈరోజు మన ప్రాజెక్ట్ ఏంటంటే స్టోరేజ్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ రెయిన్ వాటర్ ఫర్ వాష్రూమ్. ఇది ఈరోజు మనం నేర్చుకోబోయే ప్రాజెక్ట్. దీనికోసం ఇక్కడ ఒక వాష్రూమ్ సెట్టింగ్ ఏర్పాటు చేశాము. దీనికోసం యూజ్ చేసింది ఫోమ్ యూజ్ చేశాము. ఇది బిల్డ్ చేయడానికి ఒక వాష్రూమ్ సెట్టింగ్ అనేది ఏర్పాటు చేశాము. అండ్ దీని రూఫ్ పైన వాటర్ నిల్వ ఉండడానికి, రెయిన్ వచ్చినప్పుడు వాటర్ స్టోర్ అవ్వడానికి ఇక్కడ పైన ఒక బాక్స్ లాంటిది ఏర్పాటు చేశాము. దీనిలో రెయిన్ వాటర్ అనేది స్టోర్ అవుతుందన్నమాట. దీని నుంచి ఒక పైప్ తీసుకున్నాము. దీని నుంచి వచ్చిన వాటర్ అనేది ఇక్కడ బాత్రూమ్ అన్నమాట. ఇది దీనిలో స్నానం చేయడానికి వాటికి యూజ్ చేస్తాము వాటర్. ఇక్కడ ఒక షవర్ లాంటి సెట్టింగ్ చేశాము. ఈ షవర్ నుంచి వాటర్ ఇది యూజ్ చేసుకుంటాము. ఇక్కడ యూజ్ చేసిన వాటర్ అనేది మళ్ళీ వేస్ట్ అవ్వకుండా ఈ ట్యాంక్లో అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఈ ట్యాంక్లో స్టోర్ అవుతుందన్నమాట. ఈ ట్యాంక్లో స్టోర్ అయిన వాటర్ మళ్ళీ దీన్ని కబోర్డ్లో యూజ్ చేస్తామన్నమాట. కబోర్డ్లో ఇక్కడ నుంచి వాటర్ అనేది వచ్చి ఇక్కడ ఫ్లష్ అవుతుంది. ఇక్కడ వచ్చిన వాటర్ అనేది ఈ ట్యాంక్లోకి వచ్చేస్తుంది అన్నమాట. వేస్ట్ వాటర్ అనేది దీన్ని ఎలా యూటిలైజ్ చేస్తామో, దీని వర్కింగ్ ప్రాసెస్ ఏంటనేది ఇక్కడ చూద్దాము. ఇక్కడ వాటర్ అనేది నేను ఆల్రెడీ స్టోర్ చేసి ఉంచాను. రెయిన్ వాటర్ లాగానమాట. ఇక్కడ స్టోర్ చేసిన వాటర్ అనేది ఇక్కడ ఏ విధంగా అనేది యూటిలైజ్ అవుతుందో చూడండి. ఇక్కడ దీనికోసం ఒక ట్యాప్ అరేంజ్ చేశాము. దీన్ని పుష్ చేసినప్పుడు చూడండి, దీనిలో ఒక ట్యాప్ సెట్టింగ్ అండ్ షవర్ బాత్ లాంటిది ఒకటి పెట్టామన్నమాట. దీనిలోకి వాటర్ తిప్పడానికి ఇక్కడ ట్యాప్ అనేది ఒకటి ఉంటుంది. దీనిలో తిప్పినప్పుడు షవర్ లాగా ఇది వస్తుంది అన్నమాట. దీని దగ్గర యూజ్ చేసుకున్న వాటర్ ఈ హోల్ ద్వారా కింద ట్యాంక్లో అని స్టోరేజ్ అవుతుంది. ఈ స్టోరేజ్ అనే వాటర్ ఇక్కడ ఎలా వస్తుందంటే, ఇక్కడ ఒక ట్యాప్ పెట్టాము. దీన్ని ఎలా ఫ్లష్ చేయడం వల్ల దీనికి వాటర్ అనేది ఈ విధంగా దీనికి దీనిలో ఫ్లష్ అవుతుంది. దీనిలో వచ్చిన వాటర్ అనేది దీని నుంచి వచ్చేస్తుంది. దీని నుంచి మనం ఇది రిమూవబుల్ అనమాట. మనం తీసుకొని దీన్ని బయట పడేసుకోవడానికి, చూపించుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా పెట్టామన్నమాట. అంతే ఫ్రెండ్, ఈ కిట్ నేమ్ స్టోరేజ్ అండ్ యూటిలైజేషన్ రెయిన్ వాటర్ ఫర్ వాష్రూమ్. దీనికోసం ఈ విధంగా డిజైన్ చేసాము. అండ్ ఇలాంటి సైన్స్ ప్రాజెక్ట్స్ కానీ మీరు చెప్పిన ఐడియాస్తో ప్రాజెక్ట్స్ చేయాలన్నా ప్లీజ్ ఈ నెంబర్కి కాల్ చేయండి. 9494769394. మా బ్రాంచెస్ విజయవాడ అండ్ హైదరాబాద్లో ఉన్నాయి. మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ కావాలన్నా, మీ ఐడియాస్ కొత్తవి ఏమైనా ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ రెడీ చేస్తారు ప్రాజెక్ట్స్, ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.